హాయ్ హలో వెల్కమ్ టు కళా కిచెన్స్. పౌర్ణమి సందర్భంగా పాతబుగ్గ రామలింగేశ్వర స్వామి గుడిలో సహస్ర దీపాలంకరణ మరియు జ్వాలతోరణం చేశారండి. ఈరోజు అమ్మవారికి ఇలా అలంకారం చేశారు. ఇలా ముగ్గుతో అలంకరించి దీపాలను సహస్ర దీపాలు అరేంజ్ చేశారండి. ఇక్కడ దంపతులు కూర్చొని స్వామి పూజ చేయించాడండి. కంప్లీట్ అయింది. ఇప్పుడు దీపం వెలిగిస్తున్నారండి. గుడికి వచ్చిన తులసమ్మ దగ్గర వచ్చిన భక్తాదులు దీపాలు పెట్టారండి. కన్నుల వైభోగంగా ఉంది. చూశారు కదా భక్తులందరూ ఎంతో ఆనందంతో ఒత్తులు వెలిగిస్తున్నారు. మా ఊరి పాతబుగ్గ దేవాలయంలో ప్రతి సంవత్సరము ఇలా చేస్తారండి, సహస్ర దీపాలంకరణ ప్లస్ జ్వాలతోరణము. మా ఊరిలో శివరాత్రి కూడా చాలా బాగా జరుగుతుందండి. లైట్లు ఆఫ్ చేసి దీపాల కాంతిలో స్వామి ఎలా దర్శనమిచ్చాడో చూశారు కదా. ఇప్పుడు లక్షవత్తి వెలిగించి గుడి ప్రదక్షిణ చేసి ఆ ఒత్తితో జ్వాలతోరణం వెలిగిస్తారండి. ఇప్పుడు జ్వాలతోరణం బిగినవుతుందండి.
ఇప్పుడు కర్పూరం వెలిగించుకొని ఒకటేసారి జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారండి. జ్వాలా తోరణం వెలిగించాక ఇటు పక్క నుంచి అటుపక్కకు అటుపక్క నుంచి ఇటు పక్కకు 3 సార్లు తిరిగితే చాలా మంచిదని అందరు భక్తులు అలా చేస్తారండి. హరి ఓం నమ శివాయ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.